ప్రైజ్ లార్డ్. ఈరోజు మనం డైలీ డివోషన్లో భాగంగా సామెతల గ్రంథం 3:5 ధ్యానిద్దాం. సామెతలు 3:5. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునుక నీ పూర్ణ హృదయంతో యెహోవాయందు నమ్మకం ఉంచుము. దేవుడు ఇప్పుడు చదవబడిన వాక్య భాగం నుంచి మనకి రెండు విషయాలు తెలియజేస్తున్నాడు. ఒకటి, మన స్వబుద్ధి మీద మనం ఆధారపడకూడదు అని చెప్తున్నాడు. అలాగే రెండవదిగా, మన పూర్ణ హృదయంతో దేవుని మనం నమ్మాలి అని మనకు తెలియజేస్తున్నాడు. మన స్వబుద్ధి అంటే మన స్వంత బుద్ధి, అంటే మన స్వచిత్తం. ఇంకా చెప్పాలంటే మనం మన సామర్థ్యం మీద ఆధారపడటం, మన జ్ఞానం మీద ఆధారపడటం, మన బలం మీద ఆధారపడటం ఇలాంటివి అన్నమాట. దేవుడు ఎప్పుడు కూడా ఇలాంటి వాటిని ఇష్టపడటం, దేవుడికి ఇలాంటివి నచ్చవు. అందుకనే దేవుడు మనకు తెలియజేస్తున్నాడు మన స్వబుద్ధి మీద మనం ఆధారం పడద్దు అని. ఇప్పుడు మనం ఒక స్వబుద్ధి మీద ఆధారపడిన ఒక రాజుని పరిశుద్ధ గ్రంథం నుంచి మనం చూద్దాం. రాజు జీవితాన్ని మనం ఒకసారి చూద్దాం. ఆ రాజు ఎవరో కాదు, ఇస్రాయేలీల మొదటి రాజు అయిన సౌలు. మొదటి సమయాల గ్రంథం 15:1-9 మనం చూస్తే దేవుడు సమయాల ద్వారా సౌలుకి తెలియజేస్తాడు అమాలేకులు మొత్తాన్ని నిర్మూలించాలి. మొత్తాన్ని అంటే వాళ్ళ కలిగిన సమస్తాన్ని, పశువుల్ని, మనుషుల్ని అందరినీ కూడా నిర్మూలన చేయమని చెప్తాడు. అలాగే సౌలు మొదట్లో ప్రారంభిస్తాడు యుద్ధాన్ని. యుద్ధం ప్రారంభించే ముందు కేనీయులు అని ఒక జాతి వారు అమాలేకులతో కూడా కలిసి నివసిస్తూ ఉంటారు. వారికి వర్తమానం పంపిస్తాడు. ఎందుకు వారికి వర్తమానం పంపిస్తాడు అంటే, ఈ కేనీయులు అనేవాళ్ళు ఇస్రాయేలీలు ఐగుప్తుల నుంచి వచ్చినప్పుడు వీరికి ఒక సహాయం చేస్తారన్నమాట. అందుకని యుద్ధంలో యుద్ధం జరుగుతుంది, అమాలేకుల మీద మీరు వెళ్ళిపోండి అని వాళ్ళకి తెలియజేస్తాడు. సౌలు ఆజ్ఞాపించినట్టుగా వాళ్ళు వెళ్ళిపోతారు అమాలేకుల దగ్గర నుంచి. కానీ 8:9 వచ్చేసరికి యుద్ధం అయిపోతుంది. సౌలు రాజైన అగగును చంపకుండా వదిలేస్తాడు. అలాగే పశువుల్లో కూడా నీచ పశువులు, పనికిరాని పశువులు మాత్రమే చంపుతాడు. రొవ్విన పశువుల్ని, బలం కలిగిన పశువులను చంపకుండా వదిలిపెట్టేస్తాడు అనమాట. అప్పుడు సమయాలు వచ్చినప్పుడు ఇంకా ఏం చెప్తాడంటే, నేను ఇది దేవుడైన దేవుడికి బలి ఇవ్వడానికి మాత్రమే ఉంచిపెట్టాను అని చెప్తాడు అనమాట. ఇది దేవుడికి నచ్చదు. రాజుని చంపడు, అలాగే ఈ పశువులన్నింటినీ చంపడు. ఇది దేవుడికి నచ్చలేదన్నమాట. ఇక్కడే సౌలు తన స్వబుద్ధి మీద ఆధారపడ్డాడు. ఈ స్వబుద్ధి మీద ఆధారపడిన ఫలితం ఏందనేది మనం ఇప్పుడు చూద్దాం. 2 సమూయేలు గ్రంథం 1:1-8 మనం చూస్తే 8వ వచనంలో అమాలేకుడి చేతిలోనే సౌలు చంపబడతాడు అనమాట. అప్పటికి అమాలేకులు ఇంకా ఉన్నారు. ఎందుకంటే 2 సమూయేలు గ్రంథం 1:1 దావీదు కూడా అమాలేకులు యుద్ధం చేసినట్టుగా మనం అక్కడ చూస్తాం. ఈ సౌలు తన స్వబుద్ధి మీద ఆధారపడి అమాలేకులను అక్కడ వదిలేస్తాడు, వాళ్ళ చేతిలోనే చనిపోయినట్టుగా మనం చూస్తాం. అది ఇంకా కీర్తనతో ఆగిపోలేదు. ఒకసారి మనం ఎస్తేర్ గ్రంథంలో చూస్తే హామాన్ అనే ఒక వ్యక్తి మనకు అక్కడ కనిపిస్తాడు. ఈ హామాను ఇంట్రడక్షన్ ఇలా ఉంటుంది బైబిల్లో. ఎస్తేర్ గ్రంథం 3:1 చూస్తే అగాగీయుడైన హామాను అంటాడు. ఈ హామాను కూడా అమాలేకుల సంతతికి చెందిన వ్యక్తి అనమాట. సౌలు తన ప్రాణాలు కోల్పోయాడు ఈ స్వబుద్ధి మీద ఆధారపడి. అలాగే మొత్తం యూదా ప్రజలందరి మీద కూడా పెద్ద పెనుముప్పును తీసుకొచ్చాడు అనమాట. అందుకనే ఎప్పుడు మన స్వబుద్ధిని మనం ఆధారం చేసుకోకూడదు. ఒకసారి మనం యిర్మీయా గ్రంథం 9:23 చూద్దాం. 9:23, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయింపకూడదు. దేవుడు ఇక్కడ మనకు క్లియర్గా తెలియజేస్తున్నాడు, ఎప్పుడు కూడా మనకు కలిగింది మన సొంతది ఏదైనా మన సొంత దాన్ని బట్టి మనం ఎప్పుడు అతిశయపడకూడదు, మన స్వబుద్ధిని బట్టి మనం ఎప్పుడు అతిశయపడకూడదు అని దేవుడు మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. అలాగే మనం ఒకసారి నెబుకద్నెజర్ రాజు జీవితంలో కూడా మనం చూస్తే తన స్వబుద్ధి మీద ఆధారపడి 7 సంవత్సరములు శాపగ్రస్తమైన జీవితాన్ని అనుభవించినట్టుగా మనం చూస్తాం. రాజులనే కాదు, ప్రవక్తలు కానీ, విశ్వాసులు కానీ, అన్యజనులు కానీ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఇలా ఎందరో తన స్వబుద్ధిని ఆధారం చేసుకుని నష్టపోయినట్టుగా మనం చూస్తాం. ఒకసారి మనం యెహెజ్కేలు గ్రంథం కానీ మనం చూసినట్లయితే దేవుడు అక్కడ ప్రవక్తలని హెచ్చరిస్తాడు, స్వబుద్ధి కలిగిన ప్రవక్తలని. ఒకసారి మనం చూద్దాం యెహెజ్కేలు గ్రంథం 13:3. స్వబుద్ధి అనుసరించి అవివేక ప్రవక్తలకు శ్రమ, స్వబుద్ధిని అనుసరించి అవివేక ప్రవక్తలకు శ్రమ అని దేవుడు తెలియజేస్తున్నాడు. సో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మన స్వబుద్ధిని మనం ఆధారం చేసుకోకూడదు. ఇప్పటి వరకు స్వబుద్ధి గురించి వాక్యం విన్న మనం ఈరోజు నుంచి మన స్వబుద్ధిని మనం ఆధారం చేసుకోకుండా ఉండడానికి ప్రయత్నిద్దాం. ఇది దేవునికి ఇష్టమైన పని. దేవుడు మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, క్రైస్తవులు ఎవరైనా కూడా దేవుని నడిపింపులో మనం ఉన్నదిన జీవితంలో మనం ఉండాలి. దేవుని నడిపింపు మనలో ఉండాలి అని అంటే మనం దేవుడి మీద ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడాలి మనం అని అంటే మొదటగా మనం దేవుని మన పూర్ణ హృదయంతో నమ్మాలి. సో ఇది ఫౌండేషన్. మనం మొదటగా దేవుణ్ణి నమ్మితేనే దేవుని మీద ఆధారపడతాం, దేవుని మీద ఆధారపడితేనే దేవుడు మనల్ని నడిపించగలడు అనమాట. అందుకని
మనం దేవుడి మీద ఆధారపడేదానికి ప్రయత్నిద్దాం. మన అనుదిన జీవితంలో ప్రతిరోజు పని అనేక పరిస్థితులు ఉన్నా మనం వెళ్తూ ఉంటాం. ప్రతి పరిస్థితిలో కూడా మన పూర్ణ హృదయంతో దేవుని మీద నమ్మకం ఉంచి మనం ముందుకెళ్ళాలన్నమాట. దేవుడి వాక్యం దీవించండి.